హాయ్ హలో, వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం అన్ ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఈ చాప్టర్కి సంబంధించి చూద్దాం. సో సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్లో ఫస్ట్ చాప్టర్. సో ఈ చాప్టర్లో వచ్చేసి మనం డిస్కషన్ చేసే టాపిక్స్ వచ్చేసి ఈ టాపిక్స్ని డిస్కషన్ చేస్తాము. సో రోల్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంట్ యాజ్ ఏ లీడర్గా ఏవేవి డిస్కషన్ చేస్తాము, అండ్ పిల్లర్స్ ఆఫ్ స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్, నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ ఏముంటుంది, ఇంటర్నల్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి డిస్కషన్ చేస్తాము. సో ఇక్కడ మనం కాస్ట్ని స్ట్రాటజికల్గా ఎలా మేనేజ్ చేయాలి అనేది ఈ చాప్టర్ ఇందులో మనం నేర్చుకునే టాపిక్. ఇందులో మెయిన్గా మనకి కాస్ట్ అసెట్మెంట్, ఒక కాస్ట్ని రికార్డ్ చేస్తుంటే ఎట్లా అసెన్ చేయాలి, కాస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలి, అండ్ కాస్ట్ని కంట్రోల్ చేయడానికి కాస్ట్ రిడక్షన్ చేయడానికి ట్రెడిషనల్ కాస్ట్ మెథడ్స్ ఏమున్నాయి అండ్ స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్స్ ఏమున్నాయి అనేది ఇందులో తెలుసుకుంటాం. సో అందులో ఫస్ట్ మనం ట్రెడిషనల్ కాస్ట్ మేనేజ్మెంట్ వాటి గురించి తెలుసుకుందాం. సో ట్రెడిషనల్ కాస్ట్ మేనేజ్మెంట్ అంటే ఇందులో ఒక కాస్ట్ ఉంటే ఆ కాస్ట్ని ఎట్లా అలొకేట్ చేయాలి అండ్ ఓవర్హెడ్స్ని ఎట్లా అలొకేట్ చేయాలి ప్రొడక్షన్కి ఫర్ కాస్ట్ డిటర్మినేషన్ కోసం, అండ్ వీటిని కంపారిజన్ చేయాలి యాక్చువల్తో విత్ బడ్జెట్తో. యాక్చువల్ మనం కంపారిజన్ చేసి అనలైజింగ్ చేసి వేరియన్స్ ఏమైనా వస్తే వాటిని కంట్రోల్ ఎలా చేయాలి అనేది ఈ ట్రెడిషనల్ కాస్ట్ మేనేజ్మెంట్కి. తర్వాత ఇక్కడ మన మెయిన్ ఫోకస్ అనేది కాస్ట్ కంట్రోల్ పైన ఉంటుంది ఆర్ కాస్ట్ రిడక్షన్ పైన ఉంటుంది, వీటికి ట్రెడిషనల్ కాస్ట్కి సంబంధించి ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్గా ఆబ్జెక్టివ్ ఏమంటే మనం కాస్ట్ని రిడ్యూస్ చేయడమే మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ ఇది ట్రెడిషనల్ కాస్ట్కి సంబంధించి. ఇక్కడ ఉన్న లిమిటేషన్స్ ఏమి అంటే మేజర్ లిమిటేషన్స్ అంటే ఇది మనం చూసేది ఓన్లీ షార్ట్ టర్మ్ అవుట్లుక్ అనే చూస్తాం, మొత్తం ఫుల్ లాంగ్ టర్మ్గా చూడరు ఈ ట్రెడిషనల్ కాస్ట్ మేనేజ్మెంట్ అనేది. ఇది వచ్చేసి రియాక్టివ్ అప్రోచ్ అంటే ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత ప్రాబ్లమ్కి రియాక్టివ్ అయ్యే అప్రోచ్ ఈ ట్రెడిషనల్ కాస్ట్ మేనేజ్మెంట్. అంటే ప్రివెంటివ్ కాదు, ప్రాబ్లం రాకముందు చూసేది కాదు, ప్రాబ్లం వచ్చాక రియాక్ట్ అయ్యేది రియాక్టివ్ అప్రోచ్. అండ్ వీటి తర్వాత ఇక్కడ ఎక్సెసివ్ ఫోకస్ వచ్చేసి మనకి కాస్ట్ని రిడక్షన్ ఎట్లా చేయాలి అంటే కాస్ట్ ఎలా తగ్గియాలి, లైక్ ఇన్ఫీరియర్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ తీసుకోవడం, ఆ సర్వీసెస్ తీసుకోవడం, అట్లా కాస్ట్ని రెడ్యూస్ చేయడానికే ఎక్కువగా మెయిన్ ఫోకస్ అనేది ఉంటుంది ట్రెడిషనల్ కాస్ట్ మేనేజ్మెంట్లో. ఇక్కడ మెయిన్గా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటావో ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే లైక్ కాంపిటీషన్ ఏముంది, మార్కెట్ గ్రోత్ ఏముంది, కస్టమర్ రిక్వైర్మెంట్ ఏముంది, వాటన్నిటిని అవాయిడ్ చేస్తారు. అంటే పుష్ మోడల్లో పోతారు. అంటే వీళ్ళు ఒక ప్రోడక్ట్ని రెడీ చేసి ప్రోడక్ట్ని మార్కెట్లో రిలీజ్ చేయడం అనేది వీళ్ళు చేసేది. సో మా కస్టమర్కి ఏం కావాలి అనేది వీళ్ళు ఆలోచించారు. దిస్ ఈజ్ ట్రెడిషనల్ కాస్ట్ మేనేజ్మెంట్. అండ్ రిలే వచ్చేసి అకౌంటింగ్ డేటా విచ్ హీస్ మిస్లీడింగ్. సో అకౌంటింగ్ మిస్లీడింగ్ ఏవైతే చేస్తుంటో వాటిపైన వీళ్ళు ట్రస్ట్ కావడం, ఆర్ లిమిటెడ్ ఫోకస్ ఆన్ రివ్యూ అండ్ ఇంప్రూవ్మెంట్స్. సో ఫోకస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, రివ్యూ చేసుకోరు. ఇది ట్రెడిషనల్ కాస్ట్ మేనేజ్మెంట్కి. ఇప్పుడు స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ మన యొక్క కాస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్ని అప్లికేషన్ చేయడము, ఈ ఇంప్రూవ్ చేయడానికి మన యొక్క స్ట్రాటజిక్ పొజిషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కాస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ని యూజ్ చేయడం అనేది ఈ స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్. ఈ అప్లికేషన్ ఆఫ్ కాస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది మన యొక్క స్ట్రాటజిక్ పొజిషన్ బిజినెస్ని, యాజ్ వెల్ యాజ్ మన కాస్ట్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఏమంటే ఈజ్ టు అచీవ్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ త్రూ ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్తో కానీ ఆర్ మనం కాస్ట్ లీడర్షిప్తో కానీ, అంటే సుపీరియర్ ప్రోడక్ట్ని ప్రొవైడ్ చేయడం, కస్టమర్కి ప్రీమియం ప్రోడక్ట్ని ప్రొవైడ్ చేయడం, ఇది మెయిన్గా వీళ్ళు చూసేది. అండ్ ఇక్కడ ఈ ట్రెడిషనల్ కాస్ట్ మేనేజ్మెంట్ తర్వాత కాంపోనెంట్స్ ఏమి, ట్రెడిషనల్ కాస్ట్ మేనేజ్మెంట్ కంటే మనకు ఒక 3 కాంపోనెంట్స్ ఉంటాయి స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్కి. ఒకటి వాల్యూ చైన్ అనాలసిస్, ఇంకోటి స్ట్రాటజిక్ పొజిషనింగ్ అనాలసిస్, అండ్ తర్వాత కాస్ట్ డ్రైవర్ అనాలసిస్. సో ఈ 3 అనాలసిస్ అనేది చేస్తాము ఫర్ స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ కోసం. నౌ ఫస్ట్ వచ్చేసి స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్లో ఈ స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఫస్ట్ వాల్యూ చైన్ అనాలసిస్ గురించి చూద్దాము. సో ఫస్ట్ వాల్యూ చైన్ అనాలసిస్ అంటే సింపుల్, వాల్యూ చైన్ అనాలసిస్ అంటే ఆల్ యాక్టివిటీస్ ఏవైతే పర్ఫామ్ చేస్తుందో ఆ ఫర్మ్, ఆ
ఫామ్ పర్ఫామ్ చేసే ఆల్ యాక్టివిటీస్ని, ఆ యాక్టివిటీస్లో కొన్ని యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేయడం, అంటే వాల్యూ యాడెడ్ ఏవేవి ప్రొవైడ్ చేస్తున్నవి అనేది చెక్ చేయడము, అండ్ నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ ఏవి అనేది ఐడెంటిఫై చేయడం మెయిన్గా. ఇప్పుడు వాల్యూ యాడెడ్ చేసే సర్వీసెస్ పైన స్పెషల్ ఫోకస్ అనేది పెట్టడము, నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీని మనం ఎలిమినేట్ చేయడము, ఇది మెయిన్గా వాల్యూ అనాలిసిస్ చేసేది. ఇప్పుడు మెయిన్ వీటి యొక్క వాల్యూ అనాలిసిస్ యొక్క మీనింగ్ అండ్ బేసిక్ ఏముంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇక్కడ ఐడియా ఏమంటే, వాల్యూ చైన్కి సంబంధించి సజెస్ట్ చేసిన పర్సన్ ఎవరు అంటే మైకల్ పోర్టల్ అనే పర్సన్ ఈ మోడల్ని మనకి ఇంట్రడ్యూస్ చేసినాడు ఇన్ 1965లో. అండ్ ఈ పోర్టల్ ఏం డిస్క్రైబ్ చేసిన అంటే, వాల్యూ చైన్లో ఇంటర్నల్ ప్రాసెస్ ఆర్ యాక్టివిటీ దట్ ఆర్ కంపెనీ పర్ఫార్మ్స్, అంటే కంపెనీ అనేది డిజైన్ చేస్తున్నప్పుడు కానీ, ఆ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కానీ, మార్కెట్లో డెలివరీ చేస్తున్నప్పుడు కానీ, సపోర్ట్ చేస్తున్నప్పుడు కానీ, వీటన్నిటికీ మెయిన్గా చెక్ చేయడము. ఇందులో టూ టైప్స్ ఉంటాయి, ఒకటి ప్రైమరీ యాక్టివిటీస్ ఉంటాయి అండ్ సెకండరీ ఐ మీన్స్ సపోర్ట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. వాల్యూ చైన్ అనాలిసిస్ అనేది మనకు ఒక ప్రాసెస్, ఒక ఫర్మ్ అనేది ఉందనుకోండి, ఫర్మ్ అనేది ఫస్ట్ ఏం చేయాలి, ఐడెంటిఫై చేయాలి, తర్వాత అనలైజ్ చేయాలి వేరియస్ యాక్టివిటీస్ ఏమున్నాయి, ఫైనల్ ప్రోడక్ట్కి వాల్యూ యాడెడ్ చేసేటివి, అండ్ ఐడెంటిఫై చేయాలి దోస్ యాక్టివిటీస్ విచ్ డు నాట్ యాడ్ వాల్యూ టు ద ఫైనల్ ప్రోడక్ట్ అండ్ ఎలిమినేట్ దోస్ నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ని ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ వేరియస్ యాక్టివిటీస్లో అండర్టేకింగ్లో టూ డివైడ్ చేసినాము, ఒకటి ప్రైమరీ యాక్టివిటీ ఒకటి, తర్వాత సపోర్ట్ యాక్టివిటీస్ ఒకటి, ఆర్ సెకండరీ యాక్టివిటీ కూడా అనొచ్చు. ఈ ప్రైమరీ యాక్టివిటీ అంటే ఏదైతే యాక్టివిటీ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్ఫార్మింగ్ ఇన్పుట్ ఇంటూ అవుట్పుట్ అండ్ సర్వీసెస్తో, ఏవైతే మనం డైరెక్ట్గా ఏవైతే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉంటావో మన యొక్క ఇన్పుట్ని అవుట్పుట్గా తీసుకొచ్చేటివి, ఆర్ ఇన్ అవుట్పుట్కి వచ్చిన తర్వాత సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటివి, అవన్నీ ప్రైమరీ యాక్టివిటీస్కి వస్తాయి. నెక్స్ట్ సెకండరీ యాక్టివిటీస్ అంటే సపోర్ట్ యాక్టివిటీస్ అంటే, ఏవైతే మనకి ప్రైమరీ యాక్టివిటీస్ చేస్తున్నామో ఆ ప్రైమరీ యాక్టివిటీస్కి సపోర్ట్ చేసే యాక్టివిటీస్ అన్నీ సెకండరీ యాక్టివిటీస్లోకి వస్తాయి ఇవి మెయిన్గా. ఇప్పుడు ప్రైమరీ యాక్టివిటీస్ గురించి తెలుసుకుందాం. సో ప్రైమరీ యాక్టివిటీస్లో మనకు ఉండేది ఇన్బౌండ్ లాజిస్టిక్స్ ఆపరేషన్, అవుట్బౌండ్ లాజిస్టిక్స్, మార్కెట్ అండ్ సేల్స్ సర్వీసెస్. సో ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అంటే ఏమి, రిసీవింగ్ చేసుకోవడం, స్టోరింగ్ చేసుకోవడం, ఆ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం, ఏవి ఇన్పుట్స్ని తీసుకుంటే అది ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అవుతుంది. ఇక్కడ ఇన్వర్డ్ మూమెంట్ మెటీరియల్ అంటే మనకు కావాల్సిన రా మెటీరియల్ని తీసుకోవడం, మనకు కావాల్సిన రా మెటీరియల్ని హ్యాండిల్ చేయడము, మనకు కావాల్సిన రా మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేయడము, మనకు కావాల్సిన మెటీరియల్ని వేర్ హౌస్లో పెట్టడము, ఇవన్నీ ఇన్బౌండ్ లాజిస్టిక్స్లోకి వస్తాయి. నెక్స్ట్ ఆపరేషన్స్. సో ఆపరేషన్స్ అంటే ట్రాన్స్ఫార్మింగ్ ఇన్పుట్ ఇంటూ ఫైనల్ ప్రోడక్ట్. సో మనకి ఏవైతే ఇక్కడ ఇన్పుట్స్ వచ్చినావో ఆ ఇన్పుట్ని ఫైనల్ ప్రోడక్ట్లోకి తీసుకొని వస్తే వాటిని మనం ఆపరేషన్స్ అంటాము. మిషనింగ్, ప్యాకింగ్, టెస్టింగ్, మెయింటెనెన్స్ ఇవన్నీ ఆపరేషన్స్లో వస్తాయి. నెక్స్ట్ అవుట్బౌండ్ లాజిస్టిక్స్. అవుట్బౌండ్ లాజిస్టిక్స్ అంటే కలెక్టింగ్, స్టోరింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ఫైనల్ ప్రోడక్ట్. సో ఇక్కడ ఆపరేషన్ చేసి మనం రా మెటీరియల్ నుంచి ఫైనల్ ప్రోడక్ట్లోకి తీసుకొచ్చినా కదా, ఈ ఫైనల్ ప్రోడక్ట్ని మనము కలెక్టింగ్ చేసుకోవడం, మొత్తం స్టోర్ చేసుకోవడం, డిస్ట్రిబ్యూషన్ చేయడం ఫైనల్ ప్రోడక్ట్ని, ఇవన్నీ అవుట్బౌండ్ లాజిస్టిక్స్లో వస్తాయి. అంటే వేర్ హౌసింగ్, ఆర్డర్ ప్రాసెసింగ్, డెలివరీ చేయడము ప్రోడక్ట్ని, ఇవన్నీ అవుట్బౌండ్ లాజిస్టిక్స్లోకి వస్తాయి. నెక్స్ట్ మార్కెటింగ్ అండ్ సేల్స్. మార్కెటింగ్ అండ్ సేల్స్ వచ్చేసి కస్టమర్ కి అవేర్నెస్ తీసుకోవడం, మన ప్రోడక్ట్ అనేది ఉంది, సో మా ప్రోడక్ట్ ఇది, ఈ ప్రోడక్ట్కి అడ్వర్టైజ్మెంట్ చేయడము, ఇవన్నీ మనకి మార్కెటింగ్ అండ్ సేల్స్లో వస్తుంది. అంటే అడ్వర్టైజ్మెంట్, ప్రమోషన్స్, ప్రైజింగ్ పాలసీ పెట్టడం, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ సెలెక్షన్ చేయడం, ఇవన్నీ మార్కెటింగ్ అండ్ సేల్స్లో వస్తాయి. లాస్ట్లో వచ్చేసి సర్వీసెస్, ఆఫ్టర్ సేల్ సర్వీసెస్. ఆఫ్టర్ సేల్ సర్వీసెస్లో వచ్చేసి ఇన్స్టాలేషన్ చేయడం, రిపేర్ చేయడం, వారంటీ చూడడం, రీప్లేస్మెంట్ చేయడం, హ్యాండ్లింగ్ చేయడం, కస్టమర్ కంప్లైంట్స్ని, క్లైమ్స్ని, ఇవన్నీ మనకి సర్వీసెస్లో వస్తాయి. ఒకవేళ మన ప్రోడక్ట్, మన పర్సన్స్ అనేవాళ్ళు సేమ్ ఇందులోనే ఉన్నాయనుకోండి. ఇప్పుడు మన బిజినెసెస్లో రీటైల్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి. రీటైల్స్ సర్వీసెస్ ఉన్నప్పుడు సేమ్
ఏవైతే ఉంటావో ఈ ఆపరేషన్స్, మనం ఇప్పుడు ఏవైతే చెప్పినామో ఆపరేషన్స్, ఆ ఆపరేషన్స్ ఇన్బౌండ్ లాజిస్టిక్స్, ఆపరేషన్ అవుట్బౌండ్ లాజిస్టిక్స్, మార్కెటింగ్ అండ్ సేల్స్ సర్వీసెస్ ఇట్లనే ఉంటాయి. ఒకవేళ వాళ్ళు రీటైల్ పర్సన్స్ అయితే ఎట్లుంటుంది, సర్వీస్ సెక్టర్ అయితే ఎట్లుంటుంది అంటే, రీటైల్ వాళ్ళు ఒక రెండు చేంజ్ వస్తాయి. ఒకటి డెలివరీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ సప్లయర్ టు రీటైలర్ అనేది మనకి ఇన్బౌండ్ లాజిస్టిక్స్ వస్తుంది, అండ్ వాటిని రన్నింగ్ ఆఫ్ స్టోర్స్ ఏవైతే రన్ చేస్తుంటామో అది ఆపరేషన్స్ వస్తాయి. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ పైన ఏవైతే డిస్కస్ చేసినామో అవి. నెక్స్ట్ ఒకవేళ అది సర్వీస్ సెక్టర్ అనుకోండి, టోటల్గా సర్వీస్ సెక్టర్ అయితే ఇతనికి ఇన్బౌండ్స్ ఏముంటాయి, సర్వీసెస్ ఏవైతే రిసీవ్ చేసుకుంటారో వెండర్స్ నుంచి, డేటా ఏవైతే రిసీవ్ చేసుకుంటారో ఫ్రమ్ క్లయింట్స్ నుంచి, ఇవన్నీ ఇన్బౌండ్ లాజిస్టిక్స్ వస్తాయి. అండ్ ఆపరేషన్స్లో ఏమొస్తాయి, సర్వీసెస్ ఏవైతే పర్ఫామ్ చేస్తున్నామో, మెయింటెనెన్స్ చేస్తున్నామో ప్రెమిసెస్ని, అవన్నీ సర్వీస్ సెక్టర్లోకి వస్తాయి. అండ్ అవుట్బౌండ్ లాజిస్టిక్స్, కస్టమర్ గెట్ టు వాట్ దే ఆర్డర్, ఏవైతే ఆర్డర్ చేస్తున్నామో అది అవుట్బౌండ్ లాజిస్టిక్లోకి రావడము. లాస్ట్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ అంటే హ్యాండ్లింగ్ చేయడం, కస్టమర్ యొక్క వచ్చే కంప్లైంట్స్ని, వాళ్ళకు వచ్చే క్లైమ్స్ని, ఇవన్నీ ప్రైమరీకి వస్తాయి. నౌ సపోర్ట్ అండ్ సెకండరీ యాక్టివిటీస్ ఏమైనా ఇంక్లూడ్ అవుతాయి, ఇందులో ఫోర్ వస్తాయి. ఒకటి ప్రొక్యూర్మెంట్, నెక్స్ట్ టెక్నాలజీ డెవలప్మెంట్, నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ప్రొక్యూర్మెంట్ అంటే ఏమి, ప్రొక్యూర్మెంట్ ఆర్ ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే యాక్టివిటీస్ రిలేటింగ్ టు పర్చేసింగ్ ఆఫ్ ఇన్పుట్స్, అసెట్స్, ఎక్విప్మెంట్. అంటే మనం ఎగ్జాంపుల్ ఒక వెండర్ని ఎట్లా సెలక్షన్ చేయాలి, ఆ ప్లేసింగ్ ఆర్డర్ ఎట్లా ప్లేస్ చేయాలి, ఇవన్నీ మనకి ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆ ప్రొక్యూర్మెంట్లో వస్తుంది. నెక్స్ట్ టెక్నాలజీని డెవలప్మెంట్ చేయడము, సాఫ్ట్వేర్ ఏం మెయింటైన్ చేయాలి, హార్డ్వేర్ ఏది మెయింటైన్ చేయాలి, టెక్నాలజీ నాలెడ్జ్ ఏమి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనది అకౌంటింగ్ ఫర్మ్ అనుకోండి, ఆడిటర్ ఆఫీస్ అంటే ERP మెయింటైన్ చేయడము ఉంటుంది. ఒకవేళ మనం రీటైల్ బిజినెస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ట్రేడింగ్లో ఉంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎట్లా, ప్రాసెస్ ఆటోమేషన్ ఎట్లా చేయాలి, ఇవన్నీ టెక్నాలజీ డెవలప్మెంట్లో వస్తాయి. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, రిక్రూట్మెంట్ ఎట్లా చేయాలి, సెలక్షన్ ఎట్లా చేయాలి, ట్రైనింగ్ ఎట్లా చేయాలి, ప్రమోషన్స్ ఎట్లా చేయాలి, రివార్డ్స్ ఎట్లా చేయాలి ఆఫ్ ఎంప్లాయీస్, ఇవన్నీ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో వస్తాయి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫైనాన్స్ ఏమి, అకౌంటింగ్ ఏమి, లీగల్ అఫేర్స్ ఏమి, కంట్రోల్ సిస్టమ్ ఏమి, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వస్తాయి. నౌ ఓకే, ఇప్పుడు వాల్యూ చైన్ ఉంది, ఈ వాల్యూ చైన్ అనాలిసిస్ చెప్పాము. ఇప్పుడు వాల్యూ చైన్ అనాలిసిస్కి సంబంధించి చెప్పినాము. ఈ వాల్యూ చైన్ అనాలిసిస్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమి, ఈ వాల్యూ చైన్ని తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమి, బెనిఫిట్స్ ఆఫ్ వాల్యూ చైన్ అంటే మనకి మేజర్గా ఇప్పుడు చూసిన వాల్యూ చైన్ని అనాలిసిస్ చేయడం వల్ల మనం ఇది ఏం చేస్తుంది అంటే హెల్ప్ చేస్తుంది మనకి. నాన్ వాల్యూ యాడెడ్ ఏవి, నాన్ వాల్యూ యాడెడ్ ఏ ఉన్నాయి యాక్టివిటీస్ని, వాటిని ఐడెంటిఫై చేసి వాటిని హెల్ప్లెట్ చేయొచ్చు. తర్వాత మనం వాల్యూ యాడెడ్ యాక్టివిటీ పైన స్పెషల్ ఫోకస్ అనేది చేయొచ్చు. అప్పుడు మనం కాస్ట్ లీడర్షిప్ని కానీ, ఈ కాస్ట్ లీడర్షిప్ని కానీ ఆర్ ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ని కానీ ఈజీగా అచీవ్ కాగలం. నెక్స్ట్ ఇదేం చేస్తుంది అంటే మనకి అసిస్ట్ చేస్తుంది. ఎట్లా డిటర్మైన్ చేయాలి బెస్ట్ వే ఏమి ఫర్ డెవలపింగ్ ఏ హయ్యర్ లెవెల్ కాంపిటేటివ్ పర్ఫార్మెన్స్. సో కాంపిటేటివ్ పర్ఫార్మెన్స్లో హయ్యర్ లెవెల్ రావాలంటే ఏం చేయాలి అనేది కూడా ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ తర్వాత మనము ఫోకసింగ్ అంటే కోర్ ఏరియా బిజినెస్ పైన, కోర్ కాంపిటేటివ్ అనాలిసిస్, కోర్ ఏరియాస్ పైన మనం ఎట్లా తీసుకోవాలి, అండ్ మనకి పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ని ఎట్లా మనం డెవలప్ చేసుకోవాలి అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ప్రాబ్లమ్ సాల్వింగ్, మానిటరింగ్, ఇంప్లిమెంటింగ్, ఇవన్నీ ఓకే. ఇప్పుడు వాల్యూ చైన్ అనాలిసిస్ అడ్వాంటేజ్ చెప్పినాము. వాల్యూ చైన్ అడ్వాంటేజెస్ తర్వాత వాల్యూ చైన్ పైన వచ్చే డిసడ్వాంటేజెస్ ఏముంటాయి. సో డిసడ్వాంటేజెస్ అంటే మనకి ఒకటి, వాల్యూ చైన్ అనాలిసిస్ అనేది ఇట్ కెన్ నాట్ బి ఈజీలీ అప్లై టు ఫర్మ్స్ బిలాంగింగ్ టు సర్వీస్ ఇండస్ట్రీ. సో మనం చెప్పిన దాంట్లో మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఉన్నారు, బట్ సర్వీస్ ఇండస్ట్రీకి ఈ వాల్యూ చైన్ అనాలిసిస్ అనేది అంత ఈజీగా అప్లికేషన్ కాదు. నెక్స్ట్ ఇట్ కెన్ బి కాంప్లికేటెడ్ అండ్ క్రియేటెడ్ ఫ్రస్ట్రేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఫర్మ్స్. సో ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో ఫర్మ్స్ మేనేజ్మెంట్, వాళ్ళకి సో మచ్ ఆఫ్ కాంప్లికేటెడ్ క్రియేట్ చేస్తుంది, సో మచ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఇది మోస్ట్ టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్ అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్, యాజ్ ఏ హోల్గా చూసుకుంటే కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఇది.
నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఇది లీనియర్ అప్రోచ్ని తీసుకుంటుంది. అండ్ లీనియర్ అప్రోచ్ అంటే మనకి వాల్యూ ఆఫ్ నెట్వర్క్ అనేది మనకి ఇగ్నోర్ చేస్తుంది. ఇది వాల్యూ చైన్ అనాలసిస్. నెక్స్ట్ ఈ స్ట్రాటజిక్ పొజిషన్, స్ట్రాటజిక్ పొజిషన్ అండ్ స్ట్రాటజిక్ అనాలసిస్కి సంబంధించి చూస్తే ఇప్పుడు స్ట్రాటజిక్ అనాలసిస్. సో స్ట్రాటజిక్ అనాలసిస్లో మనం ఏం చేస్తాము, స్ట్రాటజిక్ పొజిషన్లో ఏం చూస్తాము, ఈ ఎన్వైరన్మెంట్కి సంబంధించి. సో మనకి త్రీ అనాలసిస్లో ఫస్ట్ ఇందులో మనం కంపెనీ రిలేటివ్ పొజిషన్ ఏమి స్ట్రాటజిక్లో అంటే కల్చర్ ఏమున్నాయి, బిలీఫ్స్ ఏమున్నాయి, అసంప్షన్స్ ఏమున్నాయి, ఆర్గనైజేషన్ యొక్క విజన్ వాల్యూస్ ఏమున్నాయి అండ్ స్టేక్ హోల్డర్స్. సో స్టేక్ హోల్డర్స్ అంటే మనకి ఆల్ పర్సన్స్ వస్తారు. షేర్ హోల్డర్స్ అంటే ఓన్లీ ఈక్విటీ వాళ్ళు, ప్రిఫరెన్స్ వాళ్ళని తీసుకోవచ్చు. స్టేక్ హోల్డర్స్ అంటే ఈక్విటీ, ప్రిఫరెన్స్, ఎంప్లాయీస్, గవర్నమెంట్, లెండర్స్ వీళ్ళందరూ మనకి వస్తారు. వాళ్ళు ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి, మన యొక్క మిషన్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏమి, టాస్క్ ఎన్వైర్న్మెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కేపబిలిటీ, దట్ ఈస్ రిసోర్సెస్ ఏమున్నాయి, కోర్ కాంపిటెన్సీస్ ఏమున్నాయి, మన యొక్క స్ట్రెంగ్త్ ఏమి, మన యొక్క వీక్నెస్ ఏమి, ఎన్వైర్న్మెంట్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ కాంపిటీటర్స్, మార్కెట్ రెగ్యులేషన్స్ ఎక్సెట్రా, మనకున్న ఆపర్చునిటీస్ ఏమి, మనకున్న థ్రెట్స్ ఏమి, వీటన్నిటిని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు స్ట్రాటజిక్ అనాలసిస్ వాటిలో. అండ్ ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఎంత లేదనేది అక్కడ చెప్తుంది. స్ట్రాటజిక్ కేపబిలిటీస్ ఏమున్నాయి వాటికి సంబంధించి, మార్కెట్ ఎన్వైర్న్మెంట్ ఆపర్చునిటీస్ థ్రెట్స్ ఏమున్నాయనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ కాస్ట్ డ్రైవర్ అనాలసిస్. కాస్ట్ డ్రైవర్స్ అనాలసిస్లో వచ్చేసి ఈ కాస్ట్ డ్రైవర్ అనాలసిస్లో పర్సన్స్ కొన్ని కాస్ట్కి కొన్ని డ్రైవర్స్ని పెట్టింటారు. అంటే ఒక కాస్ట్ని రాజు ఒక కాస్ట్కి వీటి యొక్క ఎగ్జామినేషన్ చేయడము. ఇందులో ఏముంటాయంటే క్వాలిఫికేషన్, క్వాంటిఫికేషన్, మానిటరీ ఎఫెక్ట్ ఏముంటుంది కాస్ట్ డ్రైవర్కి ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఏముంటుంది అనేది. నేచర్ ఆఫ్ సపోర్టింగ్ కాస్ట్. సో ఈ సపోర్టింగ్ కాస్ట్కి రిసోర్స్ డ్రైవర్స్ ఏమున్నాయి, యాక్టివిటీ డ్రైవర్స్ ఏమున్నాయి, ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్ అండ్ డ్రైవర్స్ ఏమి, ఆపరేషనల్ యాక్టివిటీస్ అండ్ డ్రైవర్స్ ఏమి, స్ట్రక్చరల్ యాక్టివిటీస్ అండ్ డ్రైవర్స్ ఏమి, ఎక్స్క్యూషనల్ యాక్టివిటీస్ డ్రైవర్స్ ఏమున్నాయి, ఇవన్నీ మనకి ఇందులో డిస్కషన్ చేస్తుంది. సో ఎక్స్క్యూజనల్ కాస్ట్ డ్రైవర్స్ కీ టూల్స్ ఏమి స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ చేయడానికి మనకుంటే కీ టూల్స్ ఏమనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అండ్ వీటిలో ఈ కీ టూల్స్లో అంటే ఇప్పుడు మనం ఒక ఐటమ్ తీసుకున్నాం అనుకుంటే యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. సో యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ టూల్ని తీసుకుంటే మనకేం ప్రొవైడ్ చేస్తుంది, అక్యురసీ అంటే ఇండైరెక్ట్ కాస్ట్ని అక్యురసీగా అలొకేట్ చేయడానికి ఈ యాక్టివిటీ బేస్డ్ కాస్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ బెంచ్ మార్కింగ్ ప్రాసెస్ పర్ఫార్మెన్స్ టు డిటర్మైన్ క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అండ్ ఇంప్రూవ్